ఆర్టీసీ యాజమాన్యం చెల్లించాల్సిన బకాయిలు చెల్లించకపోవడంతో సిబ్బంది తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. పెరిగిన ధరలకు వేతనాలు చాలక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 2017-2021 సంవత్సరానికి చెల్లించాల్సిన 2 పిఆర్సీలు ఇప్పటి వరకు ప్రభుత్వం చెల్లించకపోవడంతో జీతాల పెంపు జరగలేదు. జీతాలు పెరగక కుటుంబ నిర్వహణ భారంగా మారిందని కార్మికులు వాపోతున్నారు. 2019కి సంబంధించిన డిఏల ఎరియర్స్ రావాల్సి ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పప్పులు దినుసులు రేటు, ఆయిల్ రేట్లు కానీ పెరిగినాయి. మంచి మాకు జీతం పెరిగితే కొద్దిగా మంచిగా ఉంటుందని అన్నీ పెరిగినాయి సార్. స్కూల్ ఫీజులు కానీ కాలేజీ ఫీజులు కానీ పిల్లలకు అన్నీ పెరిగినాయి అని కొద్దిగా మాకు జీతం పెంచితే మంచిది అని. ఇల్లు కిరాయిలు కూడా పెరిగినాయి సార్, 1000 నుంచి 2000 వరకు పెరిగినాయి. ఇప్పుడు 4000 అట్లా ఉండే, ఇప్పుడు 6000, 7000, 8000 అట్లా. మాకు మీద దయ తలిచి గవర్నమెంట్ కూడా కొద్దిగా చూడాలని. వచ్చినప్పుడు ఒక్కటి ఇచ్చిండు, ఇంకా 2 పిఆర్సీలు రావాలి, ఇంకో 2 డిఎల్ రావాలి ఇస్తామని చెప్పిండు. మన వాళ్ళు యూనియన్ లీడర్లు పోయి కలుస్తున్నారు, కంపల్సరీ ఇస్తాడు. ప్రజెంట్ కొంచెం అన్ని రేట్లు పెరిగి చాలా ఇంట్లో పొజిషన్ కూడా కొంచెం టైట్ ఉన్నమాట. వాస్తవమే పిల్లల ఫీజులు అయితేంది, ఇంట్లో సరుకులకు అయితేంది, కొంచెం ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి. సారు ఆయనకు తోచినప్పుడు ఖచ్చితంగా మాకు హెల్ప్ చేస్తారని నమ్మకంతో మేము ఉన్నాం. భవిష్యత్ అవసరాల కోసం సీసీఎస్ లో ప్రతి నెల దాచుకున్న సొమ్మును యాజమాన్యం వాడుకుందని కార్మికులు వాపోతున్నారు. ఆ మొత్తం 630 కోట్లు కాగా వడ్డీ 260 కోట్లని తెలిపారు. ఆ విషయంపైన 2014లో కోర్టును ఆశ్రయించగా 200 కోట్లు చెల్లించారని, 2019లో మరోసారి కోర్టును ఆశ్రయిస్తే మరో 200 కోట్లు చెల్లించారని కార్మికులు తెలిపారు. 2 పిఆర్సీలు కావాలి, కాలేదు ఇంతవరకు. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు జీతాలు గిని అన్ని పెరిగిపోయినాయి కదా సార్. దయచేసి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఎప్పుడు పిఆర్సీ తెలియదు, అది ఆయన దగ్గర ఉన్నది మా ఫైల్. మరి దయచేసి ఆయన కొంచెం చొరవ చేసుకొని ఆయన ఇస్తే మేము కొంచెం బెనిఫిట్ అవుతుంది. మేము చిన్న ఉద్యోగస్తులం కాబట్టి పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం చూపకండి ముఖ్యమంత్రి గారు. మా కడుపు కూత, మా బాధలు మాకు తెలుసు. ఈ పిఆర్సీని, మాకు రావాల్సినటువంటి బకాయిలను కూడా, అలాగే యూనియన్లను కూడా ఇచ్చి యాజమాన్యం సీసీఎస్ నిధులు చెల్లించలేని పరిస్థితిలో ఉండడంతో ఇప్పటికే సుమారు 10,000 మంది కార్మికులు సభ్యత్వం రద్దు చేసుకున్నారు. సుమారు 6,500 మంది ఉద్యోగులు రుణాల కోసం దరఖాస్తు చేసి ఎదురుచూస్తున్నారు. అయినా యాజమాన్యం స్పందించకపోవడంతో నవంబర్ 11వ తేదీన హైకోర్టులో కేసు వేశారు. 1-2 రోజుల్లో కేసుకు సంబంధించిన విచారణ జరిగే అవకాశం ఉంది. ఆర్టీసీలో పనిచేస్తున్నటువంటి ఆర్టీసీ ఉద్యోగులకు 2 వేతన సవరణలు బకాయిలున్నాయి. అదేవిధంగా 2 డిఏలు రావాల్సి ఉంది. మరి 2013కు సంబంధించిన వేతన సవరణ బకాయిలు 50% బాండ్ ఇచ్చారు, వాటి కాలపరిమితి అయిపోయి 2 సంవత్సరాలు అవుతున్నది. అడ్డు డబ్బులను కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క మునుగోడు ఎన్నికల సందర్భంగా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, జగదీశ్వర్ రెడ్డి గారు ఈ యొక్క ఆర్టీసీలో యూనియన్లు లేవు, యూనియన్లను కూడా అనుమతిస్తామని చెప్పడం జరిగినది. అదేవిధంగా ఆర్టీసీ సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగినది. అట్టి హామీని ఈ రోజు ఈ యొక్క ప్రభుత్వం నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆర్టీసీ యాజమాన్యం కార్మికులకు చెల్లించాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.